जोहार हो सर। जय भीम, जय भीम। పోరాటాలకు నిలయమైన ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరికీ తిరగబడ్డ తిరుమలగిరి ముద్దు బిడ్డలందరికీ నా ప్రతి దళిత అన్నకు తమ్ముడికి అక్కకు చెల్లికి అయ్యకు అన్నకి రాజనన అభిమానించే ప్రతి గుండెకి మీ రాజన్న బిడ్డ మీ శర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది। కడుపులో పడక ముందే, కడుపులో పడక ముందే పుట్టక ముందే అంటరానితనానికి అసమానతకు గురైన జాతి నా దళిత జాతి। ఊరిలోకి రావద్దని, ఊరి బయట దళిత వాడలో ఉండాలని, గుడిలోకి ప్రవేశం లేదని, బావిలోని నీళ్లు తాగొద్దని, డప్పే కొట్టాలని, చెప్పులే కుట్టాలని, సఫాయి పనే చేయాలని, అన్యాయంగా దళితులని చిన్న చూపు చూసింది సమాజం। అంత భయంకరమైన అంటరాని తనంపై పోరాటం చేసి సమానత్వం కోసం తన జీవితాన్ని దారబోసిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ గారు। ప్రపంచంలో ఎంతో మంది ఆర్థిక అసమానతల మీద పోరాటం చేసి గొప్పవాళ్ళయ్యారు, కానీ సమాజంలో ఉన్న అసమానతలపై పోరాటం చేసి మనకు భవిష్యత్ తరానికి ఒక దారి దిశ చూపించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు। అంతేకాదు, ఒక మెజారిటీ వర్గం అభిప్రాయాలనే కాదు, మెజారిటీ లేని వర్గాల అభిప్రాయాలను కూడా కొన్ని సందర్భాలలో తీసుకోవాలి, వాటికి విలువనివ్వాలి అని రాజ్యాంగంలో ఆ రోజు అంబేద్కర్ గారు పొందపరిచారు। కాబట్టే ఈ రోజు తెలంగాణ సాధ్యమైంది। ఉద్యమంలో ముందుండి పోరాడింది ఎవరు, ఉద్యమాన్ని భుజాన వేసుకుంది ఎవరు, ఉద్యమంలో గొంతెత్తింది ఎవరు, ఉద్యమంలో డప్పు కట్టింది ఎవరు, కాలుకు గజ్జగట్టింది ఎవరు, పాట రాసింది ఎవరు, గొంతెత్తి పాడింది ఎవరు? నా దళిత జాతి బిడ్డలు కదా, ఆటే ఆయుధంగా, పాటే తూటాగా, పోరాటమే శ్వాసగా ఉద్యమంలో ఉద్యమకారులు కళాకారులు దళిత బిడ్డలు పోరాడితే సాధ్యమైంది తెలంగాణ। అంతెందుకు, ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళలో 400 మంది దళిత బిడ్డలే కాదా? అలాంటి దళిత బిడ్డలను నెత్తిన పెట్టుకోవాలి, పూజించుకోవాలి, అధికారాన్ని పంచాలి। కానీ ఈరోజు దళిత బిడ్డలు ఎక్కడున్నారు? సాధించుకున్న తెలంగాణలో దళితులది ఏమిటి పరిస్థితి? సుగానికి సుగం మందికి చదువు లేదు, 100లో 90 మందికి పక్కా ఇల్లు లేదు, 100లో 80 మందికి ఒక్క సెంటు భూమి కూడా లేదు, 100లో 60 మంది వ్యవసాయ కూలీలుగానే బతుకుతున్నారు। ఆత్మాభిమానం లేదు, ఆత్మగౌరవం దొరకదు, దొరికిందల్లా అవమానాలు, మోసాలు, అణిచివేతలు,
అది ఈరోజు తెలంగాణలోని దళితుల పరిస్థితి. ఈరోజు తెలంగాణలో సాధించుకున్న తెలంగాణలో దళితులది ఏమిటి పరిస్థితి? సాధించుకున్న తెలంగాణలో దళితులది ఏమిటి పరిస్థితి? ఎన్నికలు వస్తే దొంగ ప్రేమ కురిపించటం, ఎన్నికలు అయిపోయిన తర్వాత విషం చిమ్మడం కేసీఆర్ గారికి అలవాటైపోయింది. కాలేదా? అందుతే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం కేసీఆర్ గారి నైజం. ఎన్నికలు వస్తే దళితులతో కాళ్ళ బేరానికి వస్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ జుట్టు పట్టుకొని ఆడిస్తాడు కేసీఆర్ గారు. ఏడేళ్ల కేసీఆర్ గారి పాలనలో దళితులకు చేయని మోసం లేదు, చేయని అవమానం లేదు. ఎన్ని రకాలుగా అవమానం చేయగలడో అన్ని రకాలుగా కేసీఆర్ గారు దళితులకు అవమానం చేశాడు. ఎన్ని రకాలుగా మోసం చేయగలవో దళితులను అన్ని రకాలుగా మోసం చేశాడు. దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధువు వరకు ప్రతిరోజు కేసీఆర్ గారు దళితులను మోసం చేస్తూనే ఉన్నాడు. చేయటం లేదా? ఒకటా రెండా? కేసీఆర్ గారు మోసాలు చెప్పుకుంటూ పోతే రామాయణం, వింటూ పోతే మహాభారతం. మూడెకరాల భూమి ఇస్తానన్నాడు, ఇచ్చాడా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఎస్సీ ఎస్టీల కోసమే ఖర్చు చేస్తానన్నాడు, చేశాడా? ఎస్సీ ఎస్టీలకు ప్రతి విధంగా అందగా ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారు. కేసీఆర్ గారు ఎన్ని విధాలుగా మోసం చేయాలో అన్ని విధాలుగా మోసం చేశాడు. ఈరోజు దళితులు కనీసం మనుషులుగా చూడడం లేదు కేసీఆర్ గారు. దళితులంటే విలువలేదు. కనీసం దళితుల కోసం పోరాటం చేసి దళితుల కోసం నిలబెట్టి రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారంటే కూడా కేసీఆర్ గారికి లెక్కలేదు. అసలు కేసీఆర్ గారు రాజ్యాంగంలో దళితుల తెలంగాణ కోసం పొందుపరచకపోయిండకపోతే ఈరోజు తెలంగాణ సాధ్యమై ఉండేదే కాదు. ఈరోజు తెలంగాణ సాధ్యమైంది అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారంటే కూడా లెక్కలేదు కేసీఆర్ గారికి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి 7 సంవత్సరాలైంది. ఈ 7 ఏళ్లలో ఒక్కసారంటే ఒక్కసారైనా అంబేద్కర్ గారి విగ్రహానికి మాలేశాడా కేసీఆర్ గారు? వేయలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని తలంచి దాంట్లో భాగంగా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు చేయాలనుకొని దానికి రూపకల్పన చేసినప్పుడు దానికి నామకరణం చేసిన పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్ట్. కానీ కమిషన్ల కోసం కక్కుర్తి పడి కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం రిఫ్ట్ ఇరిగేషన్గా చెప్పాడు. కానీ దాంట్లో తెలివిగా అంబేద్కర్ గారి పేరును తొలగించాడు కేసీఆర్ గారు. అంబేద్కర్ గారి కోసము ఈ 125 అడుగుల విగ్రహాన్ని చేస్తానన్నాడు కేసీఆర్ గారు. ఎక్కడ? హైదరాబాద్లో హుస్సేన్ సాగర్లు కట్టాడా కేసీఆర్ గారు? అంబేద్కర్ గారి విగ్రహం పెడతానని చెప్పి దాదాపు 5 ఏళ్ళు అయిపోయింది, లేకపోతే ఇంకా ఎక్కువే అయిపోయింది. నాకైతే కనిపించటం లేదు. మీలో ఎవరికైనా కనిపిస్తుందా? చేస్తే కదా కనిపించడానికి. ఒక దళితుని ముఖ్యమంత్రి చెయ్యి అని ఏ దళితుడు అరగలేదు. కానీ ఆ రోజు దళితులు ఉద్యమంలో పోరాడాల్సిన అవసరం ఉంది అని గ్రహించి దళితుణ్ణి కేసీఆర్ గారు వాడుకోవాల్సి ఆయనకు అవసరం ఉంది అని గ్రహించి దళితులకు ఆశ పెట్టి తెలంగాణ వస్తే ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తాను అని ఆ రోజు మాటిచ్చాడు. కేసీఆర్ తల నరుక్కుంటాడు కానీ మాట తప్పడు అన్నాడు. ఏమైంది? ఉన్నాడా దళిత ముఖ్యమంత్రి?
కనీసం దళిత ఉప ముఖ్యమంత్రి అయినా ఉన్నాడా? ఆరు నెలలు కూడా లేకుండానే పీకి పడేశాడు కేసీఆర్ గారు.